గవర్నర్ గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన పరిధి తెలుసుకోవాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ టిఆర్ఎస్ నేతలతో గవర్నర్ పై మాట్లాడించడం రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వం డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఈడీ సిట్కు ఇవ్వట్లేదన్నారు. సిఎస్ సోమేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా గంజాయి సర్ఫరా, కోకైన్ పట్టివేత, హెరాయిన్ సర్ఫరా ఈ రకమైనటువంటి వార్తలు కోకొల్లలుగా ఈ మధ్య చూస్తా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడ్డటువంటి తర్వాత ఇంత పెద్ద ఎత్తున 2017 లో ఒకసారి మొత్తం తెలంగాణనే ఊపివేసింది. ఈ యొక్క మత్తుకు సంబంధించినటువంటి అంశంలో మరి ఆనాడు ప్రభుత్వం ఎంతో గొప్పగా కేసు చేశామని సిట్టుని ఏర్పాటు చేశామని అందరిక బ్రతుకులు బయటపెడుతున్నామని చెప్పని రకరకాలుగా చెప్పారు. ఆ తర్వాత దాని యొక్క విచారణ దానికి సంబంధించినటువంటి ఒక అనేక రకాల కేసులు ఛార్జ్ షీట్లు విచారణకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేయడం కొరకు వ్యవహారం చేసినట్టుగా ఉందే కానీ దోషులను శిక్షించాలని కానీ దోషులను పట్టుకోవాలని కానీ ఈ దోషుల వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లు ఎవరు మాఫియా ఎవరు ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి డ్రగ్స్ కి కేంద్ర బిందువులు ఎవరు అన్నటువంటి విషయంలో సరిగ్గా వ్యవహారం చేయలేదని చెప్పని అందరూ కూడా భావిస్తా ఉన్నారు. చివరికి ఈడీ విచారణ జరుపుతా ఉంటే లోతుగా అధ్యయనం చేస్తా ఉంటే ప్రతి కేసు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సర్ఫరా చేస్తున్నటువంటి ఒక మనుషులు ఎవరు అని పరిశీలిస్తా ఉంటే మొత్తానికి మొత్తంగా సహాయ నిరాకరణ చేసింది ఈ సిట్ అని ఈ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పని కోర్టే పేర్కొన్నది. కాబట్టి కంటెంప్ట్ కింద ఈడీ అఫిడవిట్ కూడా ఫైల్ చేయటం మరి ఎంత సిగ్గు చేటో ఆలోచించాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.